హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించిన అంశంలో రకరకాల కేసులు పిటిషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చూస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత ఈ కేసుకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. అయితే ఈ కేసు మొత్తం స్థానిక సిఐడి కాకుండా సిబిఐతో విచారణ చేయించాలి అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అరుణ్ కుమార్ ఈ మేరకు హైకోర్టులో ఒక పిల్ దాఖలు చేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్తున్న దాని ప్రకారం ఇది సిబిఐ దర్యాప్తు చేస్తే మాత్రమే స్కామ్కు సంబంధించిన నిజానిజాలు బయటికి వస్తాయనేది ఆయన అభిప్రాయం. ఇప్పటికే ఈడీ ఈ కేసులో విచారణ చేసింది. 2-3 రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూగా ఇది ఉంది కాబట్టి సిబిఐ విచారణ చేసి ఈ స్కామ్లో జరిగిన కుంభకోణం ఏంటి, డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, ఏ రకంగా దుర్వినియోగం జరిగిందనే అంశాలకు సంబంధించి నిజాలను తేల్చడంతో పాటు దోషులను శిక్షించాలి. సో అది జరగాలంటే హైకోర్టు డైరెక్ట్ చేయాలి దానికి సంబంధించి అంటూ హైకోర్టులో ఆయన పిటిషన్ వేశారు. దీనిపైన ఆయన పిటిషన్ వేసిన సందర్భంగా హైకోర్టు ఎవరైతే పిటిషనర్స్ దాదాపు 44 మందిని పిటిషనర్స్గా చేరుస్తూ ఎవరైతే ప్రతివాదులుగా చేరుస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ వేసిన నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ చేయాలంటూ హైకోర్టు చెప్పింది. ఈరోజు మళ్ళీ దానిపైన హైకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంగా హైకోర్టు గతంలో ఎవరికైతే నోటీసులు ఇవ్వాలి అని చెప్పి చెప్పిందో, ప్రతివాదులందరికీ నోటీసులు ఇవ్వాలని చెప్పిందో, వాళ్ళలో చాలామందికి ఇప్పటివరకు నోటీసులు సర్వ్ కాలేదు అనేది ఉండవల్లి తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కోర్టు ఎందుకు వెళ్ళలేదు వాళ్ళందరికీ నోటీసులు, ఇమీడియట్గా వాళ్ళందరికీ నోటీసులు పంపించండి, వాళ్ళందరికీ నోటీసులు ఇప్పటివరకు ఎందుకు వెళ్ళలేదో కూడా విచారణ జరపండి అంటూ హైకోర్టు చెప్పిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారాన్ని ఈ నెల 29కి వాయిదా వేశారు. 28 వరకు హైకోర్టులో చంద్రబాబు నాయుడు గారికి మధ్యంతర బెయిల్ ఉంది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి. 28న ఆయన మళ్ళీ జైలుకు రావాలి అంటూ బెయిల్ ఇచ్చిన సందర్భంగా హైకోర్టు చెప్పింది. మరోవైపు ఫైబర్ నెట్కి సంబంధించి 30వ తారీఖు వరకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయొద్దు అంటూ ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పింది. 29వ తారీఖున కనుక ఈ కేసుని సిబిఐకి ఇవ్వడానికి సంబంధించిన అంశంపైన ఏమైనా డెవలప్మెంట్ ఉంటే, హైకోర్టు ఆ దిశగా ఏమైనా నిర్ణయం తీసుకుంటే ఈ కేసు సిబిఐకి వెళ్తే కాన్సిక్వెన్సెస్ మరో రకంగా ఉండడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం ఈ కేసులన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసులన్నింటినీ ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ కేసుని ఏపీ సిఐడి హ్యాండిల్ చేస్తుంది. ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది, ఏపీ సిఐడి విచారణ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూడా ప్రధానంగా చేస్తున్న విమర్శ, ఏపీ సిఐడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సొంత ఏజెన్సీలాగా తయారైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన విధంగా అది నడుస్తోంది, ముఖ్యమంత్రి కనుసరణలో అది నడుస్తోంది, ప్రతిపక్ష పార్టీలను వేధించడం కోసం మాత్రమే ఏపీ సిఐడి పనిచేస్తోంది అంటూ తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తూ ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా తన పిటిషన్కి కలిసి రావాలని ఉండవల్లి కోరుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఏపీ సిఐడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం నడుస్తుంది అని భావిస్తున్న క్రమంలో ఇది పొలిటికల్ రీజన్స్తో రాజకీయ కక్షలతో కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్న నేపథ్యంలో సిబిఐ విచారణ జరిగితే సిబిఐని జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉండదు కాబట్టి ఎవరు దోషులు, అసలు ఏం జరిగిందనే విషయాలు బయటకు వస్తాయి. తాను వేసిన పిటిషన్ని నిజానికి తెలుగుదేశం పార్టీ కూడా హర్షించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్తున్నారు. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్ కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే వేశారనే విమర్శ తెలుగుదేశం పార్టీ చేస్తుంది. సో మొత్తంగా కోర్టు 29న ఏం చెప్పబోతుంది, కోర్టు కనుక సిబిఐ విచారణ చేయాలని కనుక చెప్తే ఖచ్చితంగా ఈ కేసు మరో టర్న్ తీసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది, మరింత ప్రొలాంగ్ అవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది, ఏపీ సిఐడి కేసు నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో 29న ఏం జరగబోతుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది.